ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు తెలుగు సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే కమెడియన్. ఆయన కామెడీ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. తన కామెడీ టైమింగ్ నోటి నుంచి వచ్చే పంచులు టపాసుల్లా పేలిపోయేవి. తన కామెడీ టైమింగ్ మూలంగానే టాలీవుడ్లో నిలదొక్కుకోగలిగారు ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు. హాస్యానికి ఒక నిండుతనాన్ని ఇచ్చిన వారు ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు. సినీ నటుడు కావాలన్న ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని రేడియో టీవీ ఇలా ప్రతి వేదికను అందిపుచ్చుకొని ఆ లక్ష్యాన్ని చేరిన వారాయన. పాతికేళ్ల సినీ జీవితంలో 800 సినిమాలకు పైగా నటించిన ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారి జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఇక ఆయన మాటల్లో, లేత మనసు మీద పడిన ముద్రలు అంత లోతైన ప్రభావం చూపుతాయా అంటే నిజమేనంటుంది నా జీవితం. మాది ప్రకాశం జిల్లాలోని కొమ్మినేని వారి పాలెం. మా ఊరికి 5 కిలోమీటర్ల దూరంలోనే వైదర అనే గ్రామంలో 6వ తరగతి చదువుతున్న రోజుల్లో మా టీచర్లంతా కొడాలి గోపాలరావు గారు రచించిన దొంగవీరుడు అనే నాటకం వేయాలనుకున్నారు. అయితే ఆ నాటకంలో మురళి అనే ఒక చిన్న పిల్లాడి పాత్ర ఉంది. ఆ పాత్రను వేసి వారి కోసం గాలిస్తున్నప్పుడు స్కూల్లోనే 550 విద్యార్థుల్లో ఆ ఛాన్స్ నాకు దక్కింది. ఆ పాత్రలో నటించాను. అందరూ మెచ్చుకున్నారు. అప్పటినుంచే నాకు నటన మీద, నాటకం మీద ఆసక్తి పెరిగింది. ఆ తరువాత కొన్ని సినిమాలు కూడా చూడడంతో నటన మీద ఆసక్తి సినిమాలో నటించాలన్న కోరికగా మారింది. ఇంటర్ చదివేందుకు ఒంగోలు వెళ్ళగా అక్కడ ప్రజానాట్య మండలితో పరిచయం ఏర్పడింది. వారితో కలిసి నాటకాలు వేస్తూ ఉండేవాడిని. సరిగ్గా అదే సమయంలో గ్రూప్ 2 ఎగ్జామ్స్ నోటిఫికేషన్ వచ్చింది. నా కాలేజీ ఫ్రెండ్స్ అందరూ ఆ ఉద్యోగాలకు అప్లై చేస్తూ ఉన్నారు. నాకేమో ఆసక్తి లేదు. నా ఫ్రెండ్స్ నా అప్లికేషన్ నింపి పంపారు. దరఖాస్తు చేసుకున్న మేమంతా ఎగ్జామ్ రాసాం. విచిత్రం ఏంటంటే, ఎగ్జామ్ రాసిన మా అందరిలోకెల్లా నేను ఒక్కడనే పాస్ అయ్యాను. అహోరాత్రులు కష్టపడి చదివిన వారెవరికి రాని ఉద్యోగం నాకు మాత్రమే వచ్చింది. అది హైదరాబాదులో. కానీ నా స్నేహితులందరినీ వదిలేసి, సొంత ఊరిని వదిలేసి హైదరాబాదుకు నేనెక్కడ వెళ్తాను, నేను వెళ్ళను, ఇక్కడే ఉండిపోయి వ్యవసాయం చేసుకుంటాను అన్నాను. మిత్రులేమో, వ్యవసాయం ఎక్కడికి పోతుంది, ఉద్యోగం చేస్తూ కూడా వ్యవసాయం చేసుకోవచ్చు కదా అంటూ జ్ఞానబోధ చేయడం మొదలుపెట్టారు. చివరికి సరేలే అని హైదరాబాద్ బయలుదేరాను. హైదరాబాద్ చేరడంలో నా అసలు ఉద్దేశం ఉద్యోగం కోసమని కాదు. హైదరాబాదులో ఉంటే మద్రాసు వెళ్ళి రావడం సులభం. సినిమా ప్రయత్నాలు ముమ్మురంగా చేసుకోవచ్చని నాకు అనిపించింది. జాబులో చేరిన కొన్నాళ్లకు హైదరాబాదులో నా సహోద్యోగి సహకారంతో రేడియోకు పరిచయం అయ్యాను. అప్పుడే కొత్తగా దూరదర్శన్ మొదలైంది. టీవీలో ముందు నాటకాలు, సీరియల్స్ లేవు. ఆ తర్వాత వచ్చాయి. ఆ క్రమంలో వారు నాతో కొన్ని నాటకాలు రాయించారు. 2 సీరియల్స్ కూడా రాశాను. ఆ 2 ఆమోదం పొందాయి. తెలుగులో మొట్టమొదటి సీరియల్ అనగనక ఒక శోభ నేను రాసింది. ఆ 2వ సీరియల్ బుజ్జిబాబు. ఆ తర్వాత వచ్చిన మరో 5 సీరియల్స్ కూడా నేను రాసినవి. ఈ వర్క్లో నాకు మంచి పేరు వస్తోంది, డబ్బు కూడా బాగానే వస్తుంది. ఇవన్నీ ఉద్యోగం చేస్తూనే చేశాను. కానీ ఆ తర్వాత 2 పడవల మీద ప్రయాణం కష్టమై ఉద్యోగానికి రాజీనామా చేశాను. ఇదే సమయంలో నా దర్శకుడు జంజాలాతో స్నేహం ఏర్పడింది. ఆయన నా సీరియల్స్ చూసి నన్ను సినిమాలోకి రమ్మని అడిగారు. సినిమా నటన పట్ల ఆసక్తి ఉన్నా ఆ వృత్తిలో ఉండే అనిశ్చితతో కొంత భయమేసింది. టీవీలో బాగానే ఉన్నాను కదా, మళ్ళీ ఆ రంగంలోకి ఎందుకులే అనుకుని రానన్నాను. ఈలోగా జయంబు నిశ్చయంబుర అన్న సినిమాలో నటించాల్సిన సుత్తివేలు వీరభద్రరావు గారు హఠాత్తుగా చనిపోయారు. ఆయన పోషించాల్సిన కీలక పాత్ర ఇలా ఆగిపోవడంతో జంజాల గారు రచయిత ఆదివిష్ణు గారిని నా వద్దకు పంపారు. నన్ను ఎలాగో ఒప్పించి మద్రాసు బండి ఎక్కించారు. ఆ సినిమాతో నాకు మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత వెంట వెంటనే మరో 6 సినిమా అవకాశాలు వచ్చాయి. ఆ తర్వాత కూడా ఒక సినిమా తర్వాత మరొకటి వెనక్కు తిరిగి చూసే అవకాశం లేకుండా పోయింది. అలా ఇప్పటిదాకా 800 సినిమాలు నటించాను. ఎదురైన ప్రతి మలుపు తిరగడానికి నేను సిద్ధమైపోవడం వల్ల ఇదంతా సాధ్యమైందని నేను అనుకుంటున్నాను. ఏమైనా నా జీవిత గమనాన్ని ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే చాలా వింతగా అనిపిస్తుంది. ఏమైనా ఈ 25 ఏళ్ల సినీ జీవిత ప్రస్థానంలో నాకు అనిపించింది ఏంటి అంటే, సకారాత్మకంగా అంటే పాజిటివ్ దృక్పథంతో ఉంటే మనలో పాజిటివ్ ఎనర్జీ పుట్టుకొస్తాయి. జరిగేవన్నీ పాజిటివ్గానే జరుగుతూ వస్తాయి. అలా కాకుండా నరకాత్మకంగా అంటే నెగిటివ్ మైండ్తో ఉంటే అన్నీ నెగిటివ్గానే జరుగుతూ వెళ్తాయి. నా జీవితమంతా ఈ సూత్రాన్నే పాటిస్తూ వచ్చాను. వీటన్నింటితో పాటు జీవితంలో స్నేహితుల చేయూత చాలా ముఖ్యం. అదే లేకపోతే నేను ఇక్కడ ఉండేవాణ్ణి కాదు. ఇలా గతం ఆయన ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
నువ్వు నేను ధైర్యం చిత్రాలు మొదలుకుని చాలా చిత్రాలు ఆయన అధ్యాపక పాత్రలు చేసి నవ్వించారు. ఆయన నట ప్రస్థానంలో ఒక్కడు సినిమాలో చేసిన పాస్పోర్ట్ ఆఫీసర్ పాత్ర, వర్షం సినిమాలో వాతావరణ వార్తలు చదివే గాలి గన్నారావు, రెడీ సినిమాలో హ్యాపీ రెడ్డి అలియా సంతోష్ రెడ్డి మొదలైన పాత్రలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఆలస్యం అమృతం సినిమాకు ఉత్తమ హాస్యనటుడిగా నంది అవార్డు అందుకున్నారు. ఆయన నటించిన చివరి సినిమా ప్రేమా గేమ జాంతానై. ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారి భార్య పేరు కృష్ణజ. ఇక వీరికి ఇద్దరు కుమారులు రోహన్ సందీప్, రవి బ్రాహ్మణ తేజ ఉన్నారు. దిల్సుఖ్ నగర్లో శారదానగర్లో ఆయన 1979 నుంచి స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. పెద్ద కుమారుడు సందీప్ వ్యాపార రంగంలో స్థిరపడగా చిన్న కుమారుడు రవి బ్రహ్మ తేజ చదువుతున్నారు. ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు భౌతికంగా మన మధ్య లేకున్నా ఆయన సినిమాల్లో పండించిన పాత్రలు తెలుగు వారి హృదయాలలో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఇక ఇప్పుడు మనం ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారి ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని రేర్ అన్సీన్ ఫొటోస్ని చూసేద్దాం. మరి ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం మన ఎస్వీఆర్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకన్పై క్లిక్ చేయండి. అలాగే వీడియోను లైక్ చేసి మీ సపోర్టును మాకు అందించండి ఫ్రెండ్స్. మన ఎస్వీఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.